హలో హాయ్ గుడ్ ఈవినింగ్ హాపి ఆల్ డూయింగ్ గుడ్ నేను మీ తెలుగు టూరిశ్యామ్ సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మనకి డైలీ టైం ఫ్రేమ్లో లో అయితే ఏదైతే మనం అనుకున్నామో ట్వంటీ ఫిఫ్టీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆ లెవెల్ అయితే బ్రేక్ చేసింది కానీ బట్ ఆల్మోస్ట్ అక్కడనే వచ్చి క్లోజ్ అయితే అయ్యింది ఫిఫ్టీ టు టూ సెవెంటీ సో కైండ్ ఆఫ్ ఆ మేకర్ బ్రేక్లో ఒక ఎడ్జ్ మీద అయితే ఉండిపోయింది ఇది యాక్చువల్గా ఇక్కడ మంచి సాలిడ్గా ఈ రకంగా ఒక క్యాండిల్ వచ్చి ఒక పైన కింద చిన్న విక్ వచ్చి కొంచెం కంప్లీట్గా ఒక రెడ్ క్యాండిల్ వచ్చి ఉంటే కనుక డెఫినెట్గా మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉంటుండే బట్ ఇప్పుడు బేర్స్ అనేది మిస్ అయ్యారనే చెప్పచ్చు ఇప్పటి వరకు ఉన్న దాన్ని బట్టి అండ్ యాక్చువల్గా ఇక్కడ మనకు ఒక హారిజెంటల్గా ఒక ట్రెండ్ లైన్ కనుక డ్రా చేసుకుంటే ఏదైతే ప్రీవియస్గా ఇక్కడ సపోర్ట్ తీసుకుందో కొంతవరకు ఇది కైండ్ ఆఫ్ ఆ ఫేక్ బ్రేక్అవుట్ అనుకున్నా సరే ఈ ఏరియా నుంచే మళ్ళీ అది బౌన్స్ కూడా అవ్వడం జరిగింది అండ్ మనం ముందుగానే డిస్కస్ చేసుకున్నట్టు ఇది ఏదైతే ఉందో ఫిఫ్టీ టూ థౌజండ్ దగ్గర మంచి సపోర్ట్ ఉంది అని సో అదే లెవెల్లో మనకైతే సపోర్ట్ అయితే తీసుకుంది సో రేపు గ్యాప్ అప్ అయ్యి అండ్ ఏదైతే ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్ హండ్రెడ్ లెవెల్స్ సో అగైన్ మనకి మొన్న అంతకుముందు మనం అనుకున్నటువంటి డబల్యూ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది మనకి ఫామ్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఇలా మనకి వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే అప్ సైడ్ అయితే మళ్ళీ అగైన్ ఫ్రెష్ ఆల్ టైమ్ హై కూడా చూడడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో కమింగ్ అప్ మనకి ట్వంటీ థర్డ్ మనకి బడ్జెట్ కూడా ఉంది సో ఆ టైంకి మేబీ ఒక వీక్ హ్యాండ్స్ ఎవరైతే ఉన్నారో బుల్స్ని వాళ్ళందరినీ ఈ షేక్అౌట్లో వదిలేదు ఇక్కడ నుంచి తీసుకువెళ్ళే వాళ్ళు చేస్తున్నారు అంటే కనుక రేపటికి మనకి ఇదే క్లియర్ కట్ ఇండికేషను రేపు ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో అది బ్రేక్ అయ్యి క్లోజింగ్ బేసిస్లో ఉంటే కనుక పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది లేదు ఈ ఫిఫ్టీ వన్ నైన్ ఆర్ ఫిఫ్టీ టూ థౌసండ్ కనుక బ్రేక్ అయితే మనకి డైరెక్ట్గా కిందకి రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన డైలీ టైం ఫ్రేమ్లో కొంత మనకి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఒకటి చూపించాలి ఇది ఫ్యూచర్స్ అనమాట జూలై ఫ్యూచర్స్ మనం గమనిస్తే కనుక ఈ ఉన్నటువంటి ఏ కన్సాలిడేషన్ రేంజ్ మొత్తం మీద కూడా మనం చూసుకుంటే కనుక హయ్యెస్ట్ ఎక్కువ రెడ్ వాల్యూమ్సే మనకి సెల్లింగ్ వాల్యూమ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఎక్సెప్ట్ దిస్ వన్ ఒక క్యాండిల్ తప్ప అన్ని కూడా కంటిన్యూస్గా షార్ట్ బిల్డ్ పోయి ఉంది ఇది కూడా లో ఉంది ఓకే సో బట్ ఇది ఫస్ట్ టైము ఈ ఎప్పుడైతే ఈ కన్సల్టేషన్ స్టార్ట్ అయిన కాంచే అంటే ఈ వాల్యూమ్ దగ్గర నుంచి కూడా ఇప్పటికీ స్లైట్గా ఒక అవుట్ అయితే ఇస్తూ ఉంది అని చెప్పొచ్చు వాల్యూమ్స్ సో రేపు కూడా దీనికి మించి వాల్యూమ్స్ ఉంటాయి కనుక ఇక్కడ మనకు ఒక ఫేక్ బ్రేక్అవుట్ వచ్చింది అని అయితే చెప్పచ్చు అండ్ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఎగ్ బైన్ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి సో మనకి ఫ్యూచర్స్ డైలీ టైం ఫ్రేమ్లో కూడా క్లియర్ కట్గా ఒక డబల్యూ ప్యాటర్న్ అయితే ఫామ్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి సేమ్ ఇక్కడ కూడా అంతే ఒక కేస్ ఈ లెవెల్ కనుక బ్రేక్ అవ్వలేదు దీనికి మించి ఒక రెడ్ వాల్యూమ్ బార్ ఇక్కడ వచ్చింది రేపు అంటే కనుక డెఫినెట్గా మనకి నెక్స్ట్ ఏదైతే సపోర్ట్ ఉందో ఫిఫ్టీ వన్ థౌసండ్ అండ్ ఫిఫ్టీ థౌజండ్ లెవెల్స్ చూడడానికి అయితే మనకి ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఇది ఐ వాంట్ టు షో దిస్ వాల్యూమ్స్ కూడా ఒకసారి అనాలసీస్ చేసుకుంటే మనకి మెయిన్ ఇండెక్స్లో వాల్యూమ్స్ ఉండవు వాల్యూమ్స్ ఉండేది వచ్చేసి ఫ్యూచర్స్లోనే మనందరికి తెలిసిందే సో ఇక్కడ కూడా కొంచెం ఒక కన్ఫర్మేషన్ వాల్యూమ్ అనాలిసిస్ కూడా చేసుకుంటే మనకి ప్రాపర్గా అది ఎటువైపు తీసుకెళ్తుంది అనే డైరెక్షన్ అయితే మనకి తెలుస్తుంది సో ఈ వీడియో మీకు వాల్యూ యాడ్ చేసినట్టయితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండ్ నిఫ్టీ చూసేద్దాం సో నిఫ్టీ వచ్చేసి జస్ట్ ఎయిట్ పాయింట్స్తోనే ఆల్మోస్ట్ ఫ్లాట్గా అయితే క్లోజ్ అయితే అయ్యింది ఈరోజు ఎక్స్పైరీ బట్ పెద్దగా ఏం లేదు అండ్ కంప్లీట్గా మళ్ళీ ఒక ఇన్సైడ్ బార్లో అయితే నిఫ్టీ ఇరుక్కుంది మనకు అర్థమవుతుంది ఏదైతే ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అప్ సైడ్ అండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ ఎయిటీ ఆర్ టూ హండ్రెడ్ అనుకుందాం ఈ లెవెల్లోనే మనకి ఇన్సైడ్ బార్గా కంప్లీట్గా ఇరుక్కుంది సో ఈ దీన్ని ఏదైతే ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ ట్వంటీ ఫోర్ టూ హండ్రెడ్ ఈ త్రీ హండ్రెడ్ పాయింట్స్ రేంజ్ దాటితేనే మనకి డైరెక్షన్ అనేది ఇదర్ అప్ సైడ్ వెళ్తుందా లేదా అనేది చెప్పచ్చు ఇది కూడా పెద్ద రేంజ్ అని చెప్పలేము నిఫ్టీకి ఈ మధ్యకాలంలో నిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ కూడా చాలా వరకు కామన్ అయిపోయింది సో ఇన్ కేస్ ఒకవేళ ఇది వన్ డేలో కూడా తీసేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇంకా మనకి రాలేదు అండ్ ఫ్యూచర్స్లో కూడా పెద్ద సిగ్నిఫికెంట్గా ఏమి వాల్యూమ్స్ అయితే పెద్దగా హెవీగా ఇంక అనపట్లేదు సో కొంతవరకు ఇక్కడ కన్సల్టేషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది నిఫ్టీ అని అయితే మనకు అర్థమవుతుంది ట్వంటీ ఫోర్ ఫోర్ సిక్స్టీ అండ్ లో వచ్చేసి ట్వంటీ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ సో ఈ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ మధ్యలోనే మనకి ఒక ఇన్సైడ్ బార్ కాబట్టి ఈ దీన్ని అవుట్ ఇస్తేనే తప్ప అది క్లోజింగ్ బేసిస్లో వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు సో రేపటి సంగతి ఏంటి అంటే కనుక మనకి ఫిఫ్టీన్ మినిట్స్లో అన్నీ ఇవే కనిపిస్తున్నాయి డబల్ యూ ప్యాటర్న్సే సో ఇది బ్రేక్అవుట్ అయితే కనుక రేపు బీటీఎస్ది కూడా సీఈనే ఇచ్చాము సో ఇన్ కేస్ ఇది అవుట్ అయితే కనుక మనకి మంచి ర్యాలీ అనేది చూడడానికి ఛాన్సెస్ ఉంటుంది అండ్ డబ్ల్యూనే కాకుండా ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా ఉంది కొంచెం అటైట్గా ఉంటుంది కొంచెం ఎంజాయ్ చేసుకోండి అది ప్రాపర్ ట్రెండ్ లైన్ కాదు కాబట్టి అంటే ఐ మీన్ డ్రా టూల్తో తీయలేదు సో ఫస్ట్ మన టార్గెట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ ఎయిటీ ఎయిట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఫోర్ ట్వంటీ ఫైవ్ అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ అయితే మనకైతే ఉంటుంది అండ్ ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే అంటే అరౌండ్ టూ నైన్టీ నైన్ అంటే త్రీ హండ్రెడ్ అనుకుంటే ఒక ఫార్టీ ఫిఫ్టీ పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే కనుక ఇక్కడ నుంచి బౌన్స్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇమీడియట్గా అయితే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపు నిఫ్టీ అయితే షార్ట్ అయితే చేయొద్దు ఎందుకంటే మీకు ఈ విక్స్ చూడంగానే మనకు అర్థమవుతుంది ఏంటంటే లోయర్ లెవెల్స్లో మంచి బయ్యింగ్ సపోర్ట్ అనేది ఉంది అనేసి ఈవెన్ ఇవాళ డేలో కూడా ఈ లెవెల్కి రావడం ఇమీడియట్గా మనకు ఒక బౌన్స్ అనేది చూడడం జరిగింది సో కొంతవరకు నిఫ్టీ అనేది స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు మెయిన్లీ మనం చూడాల్సింది ఏంటంటే రిలయన్స్ రిలయన్స్ ఏటాడిస్తే అటు పోతా ఉంటుంది కాబట్టి కొంచెం అది ఆల్ టైమ్ హై నుంచి కిందకి రావడం పైకి వెళ్ళడం ఇలాంటివన్నీ చేస్తుంది సో మోస్ట్లీ నిఫ్టీ ఇంత ర్యాలీ రావడానికి కూడా ఓ రకంగా రిలయన్స్ కూడా కారణం సో వీలైతే అది కూడా ఒకసారి మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసేద్దాం సో అండ్ డౌన్ సైడ్ వచ్చేసి ఈ టూ డబల్ నైన్ కూడా ఫిఫ్టీన్ మినిట్స్ కన్ఫర్మేషన్ ఫైవ్ మినిట్స్లో మనకి మంచి కన్ఫర్మేషన్ ఇస్తే కనుక ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ టూ సెవెంటీ ఫైవ్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఎయిట్ అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ డబల్ టూ త్రీ అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ సిక్స్టీ నైన్ ఓకే సో మనం ఆల్రెడీ డైలీ టైం ఫ్రేమ్లో కూడా మీకు క్లియర్ కట్గా మన ప్రైజాక్షన్ ఏం చెప్తుంది అనేది మనకు అర్థమైంది క్లియర్గా అయితే చెప్పుకున్నాము అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసి మన నోట్ రేట్ జోన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడనే ఉండే సో అక్కడ లెవెల్స్ నుంచి కూడా టూ ఫిఫ్టీ పాయింట్స్ అయితే మనకి డౌన్ సైడ్ అయితే ఈ క్యాండిల్లోనే మనకు వచ్చేసింది అండ్ నిన్న వీడియో గమనిస్తే కనుక మనం ఇక్కడనే ఒక టార్గెట్ సెకండ్ టార్గెట్ కూడా ఇచ్చున్నాము సో అయితే టూ పాయింట్స్ అయితే మనకి నిన్న చెప్పిన వీడియో నుంచి ఆ లెవెల్స్ నుంచి మనకి డౌన్ సైడ్ అయితే ఈవెన్ ఫస్ట్ క్యాండిల్లోనే దొరికేసేదానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ అయితే ఆల్మోస్ట్ పైకి టచ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ట్రై చేసింది కానీ మళ్ళీ అగైన్ సేమ్ లెవెల్ అండ్ ఏదైతే బాటమ్ లెవెల్స్ ఉన్నాయో ఇది కూడా చాలా వరకు సపోర్ట్ తీసుకుంటుంది నిన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అని ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి అంటే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పాయింట్స్ గ్యాప్ అప్ అయితే కనుక మనకి ఫైవ్ నాట్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి ఫిఫ్టీ టూ సిక్స్ హండ్రెడ్ టార్గెట్ త్రీ వచ్చేసి ఫిఫ్టీ టూ సెవెన్ నాట్ సిక్స్ అండ్ సారీ ఫైనల్ టార్గెట్ వచ్చేసి ఫిఫ్టీ టూ ఎయిట్ డబల్ వన్గా అయితే ఉంటుంది ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే ఫిఫ్టీ టూ వన్ హండ్రెడ్ దగ్గర కావచ్చు అదర్వైజ్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ దగ్గర అయినా కావచ్చు ఇక్కడ నుంచి కూడా మనకి బౌన్స్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నిఫ్టీ లాగానే బ్యాంక్ నిఫ్టీ కూడా ముందు ముందే సెల్ అయితే చేయొద్దు ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో కానీ ఏదర్ ఈ లెవెల్స్ బ్రేక్ అయ్యేంత వరకు మాత్రం వెయిట్ చేయండి ఇక్కడికి రాగానే మాత్రం సెల్ అయితే ఇమీడియట్గా చేయొద్దు ఇక్కడ కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా బులిష్గా అయితే ఉంది అని అయితే చెప్పొచ్చు అండ్ ఓఏ డేటా కూడా చూసినప్పుడు మీకు క్లియర్ గట్గా అర్థమవుతుంది అండ్ ఇల్లసే ఏం న్యూస్ లేనని చెప్పి కూడా ఇది దీన్ని మనం మార్చలేము సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి డౌన్ సైడ్ ఫిఫ్టీ టూ జీరో ఫైవ్ అండ్ ఫిఫ్టీ వన్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ సిక్స్ అండ్ ఫిఫ్టీ వన్ సెవెన్ డబల్ నైన్గా అయితే థర్డ్ టార్గెట్గా అయితే కూడా ఉంది అండ్ మనకి రేపు సెన్సెక్స్ కూడా ఉంది సో సెన్సెక్స్ కూడా ఒక్కసారి ఎక్స్పైరీ ఉంది కాబట్టి సేమ్ నిఫ్టీలో క్యాండిల్స్ ఏ మాదిరిగా వచ్చాయో సేమ్ డిటో అయితే వచ్చింది సో ఏదైతే దీంట్లో ఉందో సెవెంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ మనకి సేమ్ ఇన్సైడ్ బారే వచ్చింది సెవెంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర అండ్ అప్సైడ్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ ఫోర్ ఎయిటీ టూ అఫ్ కోర్స్ ఎయిటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుందాం సో ఈ రెండు లెవెల్స్ మధ్యలోనే బ్యాంక్ సెన్సెక్స్ అనేది ఇన్సైడ్ బార్ వేసింది కాబట్టి ఏదర్ సైడ్ అవుట్ అయితేనే మనకి ఎటొకటి డైరెక్షన్ అనేది సెట్ అయితే అవుతుంది సో సెన్సెక్స్లో కూడా ఈ వచ్చేసి మంచి రిజెక్షన్ లెవెల్స్ అలానే ఇవి వచ్చేసి బ్యాక్ లెవెల్స్ ఈ ఏరియాస్లో మేకర్ బ్రేక్ ఉండే లెవెల్స్ అనమాట సో మార్నింగ్ మార్నింగ్ ఎయిటీ థౌజండ్ కనుక వెళ్తే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి వన్ నాట్ వన్ ఎయిటీ థౌజండ్ వన్ నాట్ వన్ అలాగే టూ నాట్ సెవెన్ అలాగే త్రీ నాట్ ఫైవ్ అండ్ త్రీ నైంటీ ఫైవ్ సో మంచి ఫ్యాన్సీ నెంబర్లో ఎవ్రీ హండ్రెడ్ పాయింట్స్కి ఒక రెసిస్టెన్స్ అయితే మనకి సెన్సెక్స్లో ఉంది సో వన్స్ ఒకవేళ మీరు లాంగ్ వెళ్ళారు అంటే కనుక ఎవ్రీ హండ్రెడ్ పాయింట్స్కి కింద అంటే నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ పాయింట్స్ దగ్గర స్టాప్లాస్ పెట్టుకొని ట్రయల్ అయితే చేసేయండి ఒకవేళ ఇన్ కేస్ వస్తే కనుక మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ కూడా రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది ఎందుకంటే ఇక్కడ కూడా సేమ్ అదే ఏదైతే నిఫ్టీ ఇది నిఫ్టీ చార్ట్ కాదు కదా ఓకే సేమ్ ఇదే ప్యాటర్న్ ఏదైతే ట్రెండ్ లైను అండ్ డబల్యూ బ్రేక్అవుట్ సో సేమ్ వస్తే కనుక మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ కూడా రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ డౌన్ సైడ్ వచ్చేసి సెవెంటీ నైన్ సెవెన్ సెవెంటీ టూ వచ్చేసి డౌన్ సైడ్ లెవెల్ సో ఫైవ్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం తీసుకుంటే కనుక ఫస్ట్ టార్గెట్ వచ్చేసి సెవెంటీ సిక్స్ సిక్స్ ఎయిట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి సెవెంటీ టూ ఫైవ్ నైంటీ ఫైవ్ అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి సెవెంటీ నైన్ ఫైవ్ వన్ అలానే ఫోర్త్ టార్గెట్ వచ్చేసి సెవెంటీ నైన్ త్రీ ఫైవ్ అయితే మనకి సెన్సెక్స్ అయితే ఉంది ఒకసారి క్విక్గా ఓఏ డేటా ఏం చెప్తుంది అనేది ఒకసారి చూసేద్దాం సో ఓఏ డేటాకి వచ్చేసరికి ఇక్కడ కూడా సింపుల్గా మనకి నియర్ మంత్ ఎండ్ అంటే జూలై మంత్ ఎండ్ ఆగస్ట్ సెప్టెంబర్ డేటా చూసుకుంటే ఫైవ్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వచ్చేసి కాల్స్ ఉన్నాయి అండ్ సిక్స్ పాయింట్ త్రీ వచ్చేసి ఫుడ్స్ అయితే ఉన్నాయి సో ఫుడ్స్ వచ్చి చాలా ఎక్కువ హ్యూజ్గా రైట్ అయితే చేశారనుకోవచ్చు అంటే మార్కెట్స్ వచ్చి పైకి వెళ్తాయి అనేసి సో బట్ ఇక్కడికి వచ్చేసరికి ట్వంటీ థౌసండ్ సిక్స్ ట్వంటీ టూ సో ఇక్కడికి వచ్చేసరికి డేటా మనకి ఇలానే మిక్స్డ్గా ఉంటుంది సో ఎక్కువ పైకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు సో అందుకని ఇక్కడ పుట్స్ అనేది ఎక్కువ రైట్ అయితే చేయలేదు సో వీక్లీలో ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు డెఫినెట్గా ఒక బౌన్స్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఈ కైండ్ ఆఫ్ మిక్స్డ్ డేటా ఉన్నప్పుడు వీక్లీకి మంత్లీకి కొంచెం అనేది కుదరట్లేదు సో ఇలాంటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ తప్ప ఎక్కువ శాతం ఈ డేటా బట్టే మనకి ఎందుకంటే పెద్ద ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడుగుజాడల్లో నడిస్తే మనకి ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి సో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళకి ఇక్కడ క్లారిటీ అనేది ఓవరాల్గా చూసుకుంటే కనుక మనకి బుల్లిష్ అని అయితే అర్థమవుతుంది అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక స్లైట్గా బేరిష్ అని అయితే అర్థమవుతుంది ఇక్కడ కూడా పెద్దగా డిఫరెన్స్ లేదు ఫోర్ ల్యాక్ కాంట్రాక్ట్స్ అయితే ఉన్నాయి సో కింద పడ్డానికి ఛాన్స్ లేదు మనం కూడా అదే అనుకున్నాము డబల్యూ ప్యాటర్న్స్ కంటిన్యూస్గా వేస్తుంది అండ్ కింద విక్స్ వస్తున్నాయి బుల్లిష్గా ఉంది అనేసి సో ఈ కైండ్ ఆఫ్ డేటా కూడా అదే సపోర్ట్ అయితే చేస్తుంది ఆల్మోస్ట్ వన్ ల్యాక్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది సో దట్స్ ఆల్ ఫర్ టు డేస్ హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్